అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి జీతాలకు సంబంధించి ఖజానా శాఖకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో ఎంప్లాయీస్కి ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నా జీతం పడలేదు అని చెప్పి మెయిన్ డేట్లో చూస్తున్నాం. సో జీతాలకు సంబంధించి మనకి నిన్నటి నుంచి జీతాలు పడడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం కొత్త ఏడాది తొలి రోజే ఉద్యోగులకు పాటలు అని చెప్పి. సో అప్పు తెచ్చినటువంటి 2250 కోట్లు ఇక్కడ ఏమయ్యాయి అని చెప్పి మే టైట్లో చూస్తున్నాం. సో రాత్రి 8 తర్వాత కొద్దిమంది ఉద్యోగులకు జమ కావడమే జరిగింది. సో మిగతా ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు క్రెడిట్ అవుతాయంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అప్పు తెచ్చింది జీతాలు పెన్షన్ల కోసం కాదని చెప్పి చూస్తున్నాం. సో ముఖ్యంగా మనకి అవ్వాతాతల పెన్షన్ మనకి ఈ నెల నుంచి పెంచడమే జరిగింది కాబట్టి సో ఆ అమౌంట్ ఎక్కువగా మనకి పెన్షన్లకు ఇక్కడ వెళ్ళడమే జరిగింది ఫ్రెండ్స్. సో మొత్తంగా ఉద్యోగస్తుల జీతాలకు సంబంధించి మనకి ఈ రోజు నుంచి క్రెడిట్ అయితే అవుతాయి. ఇక్కడ చూస్తున్నాం ఈ విభాగాలకు ఆగడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం అని చెప్పి. సో అప్పు తెచ్చినటువంటి 2250 కోట్లకు సంబంధించి జీతాలు పెన్షన్ల కోసం కాదని చెప్పి చూస్తున్నాం. సో అమ్మఒడిని కూడా వాయిదా వేసిన ఇక్కడ కటకటేనని చెప్పి చూస్తున్నాం. సో అరకొరగానే అవ్వదాతల ఖాతాల్లో పెన్షన్లు మనకి జమ కావడం జరిగింది. సో చాలామందికి పెన్షన్లు కూడా రాలేదు ఫ్రెండ్స్. సో తర్వాత 8 తర్వాత కొంతమంది మన ఉద్యోగులకి అమౌంట్ అయితే జమ కావడమే జరిగింది. సో ఈరోజు మనకి దాదాపు అందరికీ క్రెడిట్ అయితే అవుతాయి. సో మొత్తంగా అయితే ఉద్యోగాలకు సంబంధించి కొత్త సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది లేట్గా జమ కావడం దారుణం. సో దాదాపుగా అందరికీ జమ కావాల్సిన పరిస్థితి ఉండాల్సింది ఫ్రెండ్స్. ఇప్పటికే చూస్తున్నాం రాష్ట్ర ఖజానాకి ఆదాయం తగ్గడం లేదు కానీ అప్పులు కూడా ఆగడం అయితే లేదు. సో అయినా ఫస్ట్ తేదీన మనకి జీతానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మరి ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను